పాటలు ఫోన్ రికార్డ్ చేయకపోతే పాటలు ఆడిపోతే రికార్డ్ చేసినాడు రాజేంద్ర రెడ్డి ఒక బ్రోకరు ఇంటి పెట్టుకొని అంటే తమ్ముడు బలమైన బలమైన మనిషి దొరికేశాడు. ఈరోజు ఏ ఊరు జగన్మోహన్ రెడ్డి తర్వాత కేటు ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజేంద్ర రెడ్డి రాజీ ఈయనంతయ్య ఒక ఆడియో రికార్డ్ చేశాడమ్మా. ఐఎస్ఐ తీవ్రవాదులు కొట్టే చూడు అంత పెద్ద ఆడియో రికార్డ్ చేశాడు. ఎంత ప్రమాదం అంటే ఈరోజు నిలుగురు నాకైతే చాలా భయం వేసిపోయింది ఈ ఆడియో వల్ల ఈ ప్రపంచానికి ఏం జరుగుతుంది అని ఇలా అనుకుంటున్నానన్నా అంటారు. వాళ్ళు పార్టీలోకి వచ్చి మాట్లాడారా? పార్టీ పుండేలు ఉన్నారయ్యా. మా ఎమ్మి నన్ను ఇష్టపడింది, నేను మా ఎమ్మిని ఇష్టపడినా, నా గురించి వాకప్ చేసుకుంది, నేను కూడా వాకప్ చేసుకున్నా. ఈ రోజు నువ్వు తీసుకుని వచ్చి ఆ రోజు నేను తన్నానంటే అవును కొత్తగా పరిచినప్పుడు నాకు క్వశ్చన్ నడుతుంది, తప్పే ఉందా? ఈ రాజేంద్ర రెడ్డి కోడలు అవుతు లేదుగా. ఈరోజు రాజేంద్ర రెడ్డి కోడలు సంవత్సరం లేదు, ఇప్పుడు ఇంట్లో లేదమ్మ. నేనే తప్పే మాట్లాడలేదు, నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. రాజేంద్ర రెడ్డి కోడలు ఈరోజు ఇంట్లో లేదు. ఏ ఆ మనిషి కూడా ఏదో ఒకటి చెప్పుకుంటుంది, రికార్డ్ చేసుకుంటుంది, అది పోయి కొడుకు వినిపించుంటాడు. అవునమ్మా, కోడలు ఫోన్ రికార్డ్ చేయకపోతే పాటలు ఆడిపోతే రికార్డ్ చేసినాడు రాజేంద్ర రెడ్డి ఒక బ్రోకరు, వాడు ఒక జోకరు, అన్న పెండం పెడతాడు, ఈరోజు విజయసాయికి దండం పెడతాడు, 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కో ఊర్లో మా అన్నయ్య గెలుస్తాడు, మా అన్న తప్ప ఎవరు లేడు, నేనేడ పోటీ చేయాలా, అన్నం తప్పిద్దామని ట్రై చేసినాడు. అన్న అన్నం మీద అది ఇది పెట్టేసి మా అన్నం దింపాలా, ఇలాంటి ఎదవ ఎందుకు అసెంబ్లీ పోతాడు, అసెంబ్లీలో మాట్లాడచ్చు కదా, ఆడవాళ్ళు ఎందుకు నిలబెడతాడు, ఆడవాళ్ళు ఎందుకు ఇంట్లో కూర్చొని ఏదేదో చెప్పినాడు. ఆ మహామారి చెప్పిన ఆడియో నేను కదా ఉందా? సిగ్గులేదు మీకు నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి కొడుకు కాదు, ప్రసన్న కుమార్ రెడ్డి నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస రెడ్డి అని చెప్పించుకునే స్థాయిలో మీ ఇద్దరు ఆందోళన ఉన్నారా? ఎంత దిగజారిపోయినారు ఏమ్మా, మీ ఇళ్లలో కూడా ఆందోళన ఉన్నారు. ఏం ప్రసన్న కుమార్ రెడ్డి వైపు గారు, ఏమ్మా రాజేంద్ర రెడ్డి గారు వైపు గారు, మీరు వాళ్ళ చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితులు ఏ రోజు రావాలి? మీకు ఉండాలి కదమ్మా, మీరు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చి ఆ ఇంటికి ఈరోజు సంవత్సరాలు చేస్తున్నాలే కదా. రే తప్పురా రాజేంద్ర, తప్పురా ప్రసన్న, మనకే ఆడబిడ్డలు పడుతున్నారు, మనము పెళ్లిళ్ళు చేస్తాం, మనకే అల్లుళ్ళు వస్తారు, సిగ్గు చేటు. రేపు మనం కలుసుకున్నా ఏదో ఫంక్షన్కు పోయినా గౌరవంగా మాట్లాడాలి, హద్దులు దాటకూడదు, కొందాగా ఉండాలా, స్థాయి దాటకూడదు, ఏది పెడితే మాట్లాడకూడదు. ఈయన ఈ ఆడియో పట్టుకొని విజయ సొంత అన్నే రాజేంద్ర రెడ్డి కాళ్ళు పట్టుకొని నువ్వు రారా నీకు దండం పెడతాను, నీ దగ్గర ఏదో ఉందంట, విజయసాయి రెడ్డి దగ్గరికి వెళ్దావురా, వాడు వచ్చాడు రా, నా బట్ట వాడి దగ్గర డబ్బులున్నాయిరా, విశాఖపట్నంలో కొండల్ని కొండలు పగలు కొట్టాడు, పగలు కొట్టాడు రాడు, డబ్బులున్నాయిరా, ఎదా సల్లతాడు రా అంటే 5-10 కోట్లు తీసుకొని ఇలా కూర్చున్నారా ఆ ముగ్గుర. మీరు చూడండి ఆ A2 K2 డూప్లికేట్ది మీరు కూడా తీసుకుంటారు వీడియో. ఒక్కడి మొహంలో వెలుగు ఉండదు, ఒక్కడి మొహంలో తేట ఉండదు, ఒక్కడి మొహంలో ఒక తేజస్సు ఉండదు, ఒక వశస్సు ఉండదు. ఏంటంటే టైం అయిపోయింది, రియాక్షన్ కోడ్ వచ్చేసింది, అలా ఏంది ఈ పరిస్థితి, ఈయన తీసుకుని వచ్చిన 5 కోట్లు పెట్టి ఈడేమన్నా మనకు ఉపయోగపడతాడా? ఉపయోగపడ్డా? ఉపయోగపడకపోతే 5 కోట్లు పోగా ఈ టైం వేస్ట్. రేపు నేను ఈ పనులు ఏం చెయ్యాలా? ఆలయాలు ఎట్టపోల్చాలా? ఈ కొండలు ఎట్ట కరిగించాలా? మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ మా చెల్లెలి పెళ్ళికి రారానంట. సరే ఎక్కడ అంటే మా ఊరు పక్కన కొండ ఉంటుంది, అక్కడి నుంచి రైడ్ తీసుకోండి. ఈ 2 రోజులు ఆలస్యంగా పోయి అక్కడ ఫోన్ చేస్తే వరే కొండ లేదనంటే వాడు ఎత్తుకుపోయినారు రా కొండ. రాత్రి లక్ష జేసీబీలు వచ్చినాయరా, టకాలు తెచ్చుకొని పోసుకుని కొండే లేదంట. కొండలే లేవు, కొండలు మొత్తం కరిగిపోయినాయి. ఈయన్ని పెట్టి ఆయన ఫిడేలు వస్తాడు పక్కన, ఎవరు ప్రసన్న కుమార్ చూసావా, వీడియో చూసావా, ఇటు పెట్టుకొని అంటే తమ్ముడు బలమైన బలమైన మనిషి దొరికేశాడు నీ ఇంట్లోనే. మీ ఇద్దరు ఒరిజినల్గా వీళ్ళిద్దరు చెరువు పార్టీ పెట్టుకోవచ్చు, వీళ్ళతో ఈళ్ళకి ఈళ్ళకే పడతాం, వీళ్ళే 2 పార్టీలు పెట్టుకొని వీళ్ళు కొట్టుకొని రావచ్చు.